తెలంగాణ సమాజం అంతా ఉగాది పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా జరుపుకోవాల్సిన సందర్భంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి వల్ల ఏ కుటుంబంలో సంతోషంగానే సంబరాలు గానీ లేకపోతే ఉగాది పండుగ జరుపుకోవాలన్న ఉత్సాహం గానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదు ఇందులో పేదలు మధ్యతరగతి వాళ్ళు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు అనే తేడా లేకుండా సమాజంలో జీవిస్తున్న ప్రతి జీవిని ఏదో ఒక రకంగా దోసుకునే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇది దుర్మార్గం ప్రజలు రెండు సార్లు ఓటేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నది జనరంజకమైన ప్రజా సంక్షేమ పరిపాలనను అందించుకుంటూ ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారు ఈ దేశంలో ఉండే 140 కోట్ల యొక్క ప్రజల యోగక్షేమాలు మంచి చెడ్డలు చూసుకొని పరిపాలనను అందిస్తారని చెప్పి ప్రజలు భావించారు కానీ ఈ రోజు 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం యూపీఏ 2 ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పరిపాలన అందించిన సందర్భంలో నిత్యవసర వస్తువులు గాని అత్యవసర వస్తువులు గాని ఏ ధరలల్లో అందుబాటులో ఉండి పేద ప్రజల జీవితాలలో ఎంతో కొంత వెలుగు నింపే ప్రయత్నం చేసిండ్రో యూపీఏ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని అటు దేశాన్ని ఒక్కసారి అంచనా వేసుకొని చర్చించుకోవాల్సిన సందర్భం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో పరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ 2014 రోజు దిగిపోయేటప్పుడు గ్యాస్ 414 రూపాయలు డీజిల్ 55 రూపాయలు పెట్రోల్ 71 రూపాయికి అందుబాటులో ఉండే గ్యాస్ డీజిల్ పెట్రోల్ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భంలో కూడా సమర్థవంతమైన పరిపాలన అందించి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నా కూడా వాటి భారాన్ని ప్రజల మీద పడకుండా కోట్ల యొక్క ప్రజల యోగక్షేమ రవాణా కోసం లారీలు గాని డీసీఎం గాని ఇతర రవాణా కోసం వినియోగించే వాహనాలు ఉపయోగించే డీజిల్ ను 55 రూపాయలకు ఇచ్చినాం మధ్య తరగతి వాళ్ళు చిరుద్యోగులు 2 వీలర్స్ గాని ఇతర వాహనాలను వాడే సందర్భంలో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాం మరి ఈ రోజు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పూర్తిగా పడిపోయినాయి అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తక్కువగా ఉండాల్సిన సందర్భంలో తక్కువ లేకపోను కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలలా పన్నుల రూపంలో 26 లక్షల కోట్ల రూపాయలను దోసుకున్నది దాదాపుగా డీజిల్ పెట్రోల్ గ్యాస్ రూపంలో పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేసింది ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 8 సంవత్సరాలలా 36 లక్షల కోట్ల రూపాయల భారాన్ని 8 సంవత్సరాలలా పేద ప్రజల మీద మోపి గ్యాస్ డీజిల్ పెట్రోల్ పై వాట్ రూపంలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రూపంలో అత్యధికంగా పన్నులు వసూలు చేసిన ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఈ రోజు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి లేకపోతే ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం వచ్చింది
కాబట్టి మేము నియంత్రించలేకపోతున్నాం, ప్రజల మీద పన్నుభారం వేస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నేను ప్రజల ద్వారా ప్రధానమంత్రి గారిని నేను ఒక మాట అడగదలుచుకున్నా, ఐదు రాష్ట్రాలలో నాలుగు నెలలు ఎన్నికలు ఉన్నప్పుడు అనా పైస కూడా పెంచకుండా నియంత్రించిన మీరు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమాంతంగా పది పదిహేను రూపాయలు మీరు వీటి మీద ధరలు పెంచిందంటే, ఇవాళ సిలిండర్ ధర వెయ్యి రూపాయలైంది, డీజిల్ ధర నూరు రూపాయలైంది, పెట్రోల్ ధర నూట పదిహేను రూపాయలైంది. వారం రోజుల్లో తొమ్మిది సార్లు రేట్లు పెంచిన చరిత్ర మీది. ఎన్నికలు ఉన్నప్పుడు నాలుగు నెలలు అనా పైస పెంచకుండా నియంత్రించిన మీరు ఎన్నికల ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చిన మరుక్షణం పేద ప్రజల నడ్డి విరిసి దోపిడీ దొంగల్లాగా వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకుంటే దాన్ని కొల్లగొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈరోజు కేసీఆర్ గారు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అని వారి మీద ఆరోపణ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, ఇలా ఉదాహరణ పెట్రోల్ ధర నూట పదిహేను రూపాయలు లీటర్ ఉంటే వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధర విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవసరమయ్యే రవాణా సౌకర్యం అన్నీ కలిపితే లీటర్ పెట్రోల్ యాభై రూపాయలకు వస్తుంది. మరి ఇలా నూట పదిహేను రూపాయలకి ఏదైతే రూపాయలు వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కోడికి ధర తక్కువ ఉంది కానీ మసాలా ధర ఎక్కువ ఉంది. అంతర్జాతీయ దేశాల నుండి గ్యాస్ డీజిల్ పెట్రోల్ దిగుమతి చేసుకుని మన గ్రామానికి చేర్చడానికి కూడా వస్తున్న ధర యాభై రూపాయలు, కానీ పన్నుల రూపంలో ముప్పై ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము అంటే కేసీఆర్ గారు, ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు, అరవై ఐదు రూపాయలు పన్నుల రూపంలో పేదలపై భారం మోపి ఈరోజు నూట పదిహేను రూపాయలకు పెట్రోల్ లీటర్ అమ్ముతున్నారు. ఇదే విధంగా దాదాపుగా నూరు రూపాయలకు అమ్ముతున్న డీజిల్ మీద కూడా యాభై ఐదు రూపాయలు పన్నుల రూపంలో, యాభై రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. సిలిండర్ కూడా అదే విధంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్ మీద పది నుంచి పదిహేను రూపాయలు తక్కువ వసూలు చేస్తున్నారు, తగ్గించి వసూలు చేస్తున్నారు. నీకు అది కనిపిస్తలేదా? ఈరోజు ఛత్తీస్గఢ్లో పెట్రోల్ మీద దాదాపుగా పది రూపాయల పైన పర్ లీటర్ తగ్గించిండ్రు కేజ్రీవాల్ ప్రభుత్వం, తగ్గించింది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో లేని వినూత్నమైన పథకము ఛత్తీస్గఢ్లో ఉంది. వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి పేదల మీద పడుతుంది, గ్యాస్ డీజిల్ పెట్రోల్ మీద తగ్గించిండ్రు. రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర పెంచినప్పుడు పెద్దలు చిన్నారెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు మహిళల మీద భారం పడొద్దని ప్రతి సిలిండర్కి యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు బోనస్ ఇచ్చింది.